ఏం పుష్ప దగ్గర 250 కోట్లు చేసిన ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ది వరల్డ్ పుష్ప ర్యాంపేజ్ బీభత్సం మళ్ళా కల్లోలం బీభత్సం మళ్ళీ ఇవాళ శ్యామ్ సింగ్ రాయ్ మళ్ళా కల్లోలం బీభత్సం సో సినిమా థియేటర్ అంత పండగగా ఇంత హ్యాపీగా ఇంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాడంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిజంగా గర్వించాలి. ఇది మనందరికీ పండుగ. ఇంత పండుగని ఓ దర్శకులారా నిర్మాతలారా రచయితలారా టెక్నీషియన్లారా మీరు కన్నా మా గొప్ప చిత్రం ఇస్తే మేము చూస్తాం రెడీ అవ్వడానికి, మేము సిద్ధంగా ఉన్నాం. ఎనీ ఫిల్మ్ యాజ్ మాకు నచ్చాలని చెప్తున్నా. ఆ ప్రేక్షక దేవుళ్లకు శిరసు ఉంచి దండు పెడుతున్నా. నో కరోనా నో ముక్రాన్ వి వాంట్ టు సీ శ్యామ్ సింగ్ రాయ్. అల్లు అర్జున్ గారు ఏం తమ్ముడు అండి తమ్ముడు, నేను కేరళ వెళ్ళాను మిత్రులరా. కేరళ వెళ్తే ఒక హోటల్లో చిన్న హోటల్లో ఉద్దిగా దీతే అక్కడ అందరూ మా వెయిట్ తమ్ముడు ఉంటారు కదా, మా తమ్ముడు ఉంటారు కదా, పనిచేసి తమ్ముడు వచ్చాను నన్ను చూసి అన్నొచ్చాడని ఆ పక్కలతో పరిచయం చేస్తున్నాడు. ఆయన చాలా పెద్ద హీరో లైక్ దిస్ అన్నాడు. ఆయన పెద్ద హీరో అయితే మరి ఈ హోటల్ ఎందుకు వచ్చినట్టు ఆయన అంతే అన్నాడు. ఆయన ఏ తమ్ముడు ఎన్ని మామూలు కమన్ ఇక్కడ ఎవరే పెద్ద టాప్ యాక్టర్స్ ఎవరైనా అడిగితే తమ్ముళ్ళు మీరు నమ్ముతారా, హిటోడ్ మోహన్లాల్ ముమ్మిట్టి అల్లు అర్జున్, అరే ఈయన మలయాళం, ఏమి మలయాళం, ది సేమ్ టైం మీరు నమ్మండి మిత్రులారా. ఇంతకుముందు ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడ ఏ సినిమా చూసినా సరే ఓ షోనే చూసినప్పుడు అరే ఓ సాంబా కితనే గోలీ అని అంజిత్ గారిని మాడితే మనం ఇక్కడ మాట్లాడేవాళ్ళవి. అలాగే దేవార్లో అమితాబ్ బచ్చన్ మేరే పాస్ గాడీ బంగ్లా క్రోర్స్ ఆఫ్ రూపీస్ తమారా పాస్ క్యా క్యా అంటే మేరే పాస్ మా అని శశికపూర్ చెప్తాడు డైలాగ్ మొత్తం చెప్పుకున్నాం. అలాగే భాషా రజనీకాంత్ ఒరు వాడుసలు ఉన్నా భాషా ఒరు వాడుసలు ఉన్నా 100 వాడుసలు మురివా అంటే క్లాప్స్ కొట్టి మాడుకున్నాం. కానీ ఈవేళ అల్లు అర్జున్ గారు మాట్లాడే మాట ఏ తగ్గేదే లే అని ఉందో ఆ మాటని ఈవేళ మీరు నమ్మడే ప్రపంచపరంగా దే ఆర్ ఇమిటేటింగ్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు హీరోస్ అండ్ ఫిల్మ్ డామ్స్ అండ్ గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ ఆర్జు రాహుల్ సాంగ్ వచ్చాను ఎనీథింగ్ ఎల్స్ బాక్స్ నా పోయి పర్సన్ వాస్ రైట్. అలా గర్వించాలి మనం. ఇంత పండుగ చేసుకుంటున్నాం ఈవేళ.